హలో ఎవ్రీవన్ ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరత్ గారు వారితో మాట్లాడదాం హలో సార్ సార్ పవన్ కళ్యాణ్ గారు కొన్ని దూకుడు కమెంట్స్ చేస్తున్నారు లైక్ సొంత పార్టీ అయినా సరే వాళ్ళని నేను వదిలిపెట్టాను ఏవైనా నా వెనకాల ఏవైనా అనుకోని సంఘటనలు జరిగితే అని చెప్పేసి సో పవన్ కళ్యాణ్ గారు అలాంటి కమెంట్స్ చేయడానికి వెనక ఏంటి సార్ అర్థం ఏమీ లేదు అంటే రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి వెనకాల బీజేపీ వ్యూహం ఉంది ఓకే బీజేపీ అంటే కూటమిలో చీలికలు రాబోతున్నాయి అనటానికి ఇది ఒక ఇండికేషన్గా చాలామంది మాట్లాడుతున్నారు సూచికగా పవన్ కళ్యాణ్ దూకుడుగా మాట్లాడటం అంటే ఒకటి ఆయన ఆవేశానికి గురయ్యాడు అనేది అర్థమవుతుంది ఆవేశంతో మాట్లాడేది తప్ప వేరే కాన్షియస్లో లేడు ఆయన అనేది అనటానికి ఉదాహరణ ఏంటంటే ఒక డైలాగ్ సీరియస్గా స్పీచ్ మొత్తం వింటే ఈరోజు ముఖ్యమంత్రిని రేపు కాదు అన్నాడు ఆయన నిజానికి ఆయన అనాల్సిన ఈ రోజు ఉప ముఖ్యమంత్రిని రేపు కాకపోవచ్చు ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యేని రేపు కాకపోవచ్చు అనేది ఆయన సెన్స్ అయితే ఆయన ఆ భావోద్వేగంలో ఉప అనేది మర్చిపోయి ముఖ్యమంత్రి అనేసాడు ఈరోజు నేను ముఖ్యమంత్రిని రేపు కాదు అనేది రకరకాలుగా ప్రచారం జరుగుతోంది అంటే పవన్ కళ్యాణ్లో అంతర్గతంగా ఒక అభిప్రాయం ఉంటే ఉండి ఉండవచ్చు అదేంటంటే తెలుగుదేశం పార్టీ గెలుపు సాధించడం వెనకాల కూటమి డిజైనింగ్ వెనకాల పవన్ కళ్యాణ్ చాలా కీలకంగా వ్యవహరించాడు అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయినటువంటి మాట ప్రజల్లో ఈ విషయం బాగా వెళ్ళిపోయింది అనే విషయం ఆయనకి తెలుసు పవన్ కళ్యాణ్ అది ఎక్కడో ఆయన చేత ఈ ఓవరాక్షన్ చేయిస్తోంది అనేది ఒక అభిప్రాయం కారణం ఏంటంటే ఆయన మొదటి నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనను వ్యతిరేకించడం మొదలుపెట్టిన క్షణం నుంచి జగన్ పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ని బయటకు తీసుకురావడానికి జనసేన టీడీపీ బీజేపీ కలిసి ప్రయాణం చేయాలి అనేది మొట్టమొదట మాట్లాడిన వాడు పవన్ కళ్యాణ్ అలాగే రూట్ మ్యాప్ ఇవ్వండి మీరు అని చెప్పి పదే పదే బీజేపీ నాయకత్వానికి ఆయన విజ్ఞప్తులు చేస్తూ ఉన్నాడు వాళ్ళు పట్టించుకోలేదు ఈయన రూట్ మ్యాప్ అన్న సమయంలోనే సోము వీర్రాజు గారు భీమవరంలో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ టీడీపీకి వైసీపీకి సమాన దూరంలో ఉంటుంది అని చెప్పాడు ఆయన కానీ చివరికి ఫైనల్గా కూటమిలో బీజేపీ కూడా జాయిన్ అయింది అయితే ఈ జాయిన్ అవడానికి ముందు చంద్రబాబు అరెస్టు జరిగింది చంద్రబాబు అరెస్టు జరిగినప్పుడు చంద్రబాబు కొంత ఇండియా కూటమి వైపు దృష్టి పెట్టాడు అంతకుముందు ఆయన కేంద్ర ప్రభుత్వానికి అనేక ప్రేమలేఖలు రాసుకున్నాడు భారతీయ జనతా పార్టీకి ఆ ప్రేమలేఖలకి ఒక రకంగా కొరియర్ అయినాయి పవన్ కళ్యాణ్ అయితే వర్కౌట్ అవలేదు తనని అంటే తను అరెస్ట్ చేయడం అనేది భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి పర్టికులర్గా హోంమంత్రి అమిత్ షాకి తెలిసే జరిగింది అనేది చంద్రబాబు గారు అనుకున్నాడు ఆ రోజున అది నిజం కూడా అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేటప్పుడు కేంద్ర హోంశాఖ దృష్టికి విషయం తీసుకెళ్లకుండా ఈ అరెస్టు జరగదు కాబట్టి కేంద్ర హోంశాఖకి తెలిసే జరిగింది చంద్రబాబు అరెస్టు ఇది అర్థమైన తర్వాత చంద్రబాబు కొంచెం ఇండియా కూటమి వైపు దృష్టి పెడదామనే ఆలోచన చేశాడు ఈ క్రమంలోనే ఆయన అరెస్టును ఖండిస్తూ ఇండియా కూటమి నుంచి వరుసగా ప్రకటనలు వచ్చినాయి మమతా బెనర్జీ వీళ్ళందరూ ప్రకటించారు ఈ సమయంలో చంద్రబాబు మనసు మార్చటం అంటే ఆయన దృష్టి మార్చటం కోసం భారతీయ జనతా పార్టీయే పవన్ కళ్యాణ్ని ఆయన దగ్గరికి పంపించింది పంపించింది ఆయన వెళ్ళి జైల్లో ములాఖాత్తు పెట్టి చంద్రబాబుకి చెప్పాడు మీరు ఎన్డీఏ విండో మూసేయకండి తెరిచి ఉంచండి మీకు మంచి అక్కడి నుంచే జరుగుతుంది అని ఫైనల్గా ఆ రోజు బయటకు వచ్చి ఆయన అన్నాడు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కలిసి కంటెస్ట్ చేయబోతున్నాయి బీజేపీ కూడా మాతో కలుస్తుంది అనే ఆశాభావంతో ఉన్నాను నేను అని అన్నాడు ఆయన సో ఆ రోజే ఆ రోజు నుంచి తెలుగుదేశం కేడర్లో కూడా పవన్ కళ్యాణ్ అనేవాడు ఇంత కష్ట సమయంలో మనకు మద్దతుగా నిలబడుతున్నాడు ఆయన వెంటనే యాత్ర కూడా చేశాడు చంద్రబాబుకి మద్దతుగా చంద్రబాబు విడుదలను కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే దాడి చేస్తూ కాబట్టి తెలుగుదేశం క్యాడర్లో కూడా పవన్ కళ్యాణ్ ఒక సేవియర్ లాగా ఒక రక్షకుడు లాగా కనిపించాడు సో ఈ అడ్వాంటేజ్ తెలుగుదేశం క్యాడర్లో కూడా ఈ అడ్వాంటేజ్ పొజిషన్లో వచ్చేసింది అతనికి కాబట్టి కూటమి డిజైనర్ చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి కారణం అంటే పవన్ కళ్యాణ్ అంటే కూటమి ఏర్పాటుకి కారణం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి పవన్ కళ్యాణ్ కారణం ఇలాంటి అభిప్రాయాలు మొత్తం జనంలో ఉన్నాయనే విషయం పవన్ కళ్యాణ్కి అర్థమైంది అర్థమైన తర్వాత ఒక రకమైన ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నాడు ఆయన ఈ ఓవర్ కాన్ఫిడెన్స్లో భాగంగానే ఆయన ప్రభుత్వానికి అంటే ముఖ్యమంత్రి అనుమతి లేకుండా ఏ మంత్రులు ఏది పెద్దగా బయట పాలసీ విషయాలు మాట్లాడరు కానీ ఈయన ఒక సహమంత్రి గురించి పైగా హోమ్ అంటే నెంబర్ టూ అంటారు సీఎం తర్వాత ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉండేది హోంశాఖలోనే అటువంటి నెంబర్ టూ పొజిషన్లో ఉన్నటువంటి ఒక మంత్రి మీద ఆయన కామెంట్స్ చేయటం అంటే మీరు సీరియస్గా లేరు మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చాడు ఈ బాధ్యత వహించాల్సి ఉంటుంది అనేది కొంత సెన్సేషన్ క్రియేట్ చేసింది అంటే నేరుగా తెలుగుదేశం పార్టీ మీద దాడే డీజీపీ మీద కూడా దాడి చేశాడు ఆయన డీజీపీ మీద హోంమంత్రి మీద దాడి చేయటం అనేది తెలుగుదేశం పార్టీ మీద దాడే అనేది ఎస్టాబ్లిష్ చేసి దీంతో కూటమిలో చీలికలు మొదలైన అనేది వైసీపీ మీడియా ప్రచారం మొదలుపెట్టింది ఇదే క్రమంలో ఈయన ఢిల్లీ ప్రయాణం పవన్ కళ్యాణ్ ఆయన ఢిల్లీలో అమిత్ షాను కలుస్తాడు అని అంటే ఈయన ఒకటి సనాతన ధర్మం గురించి బలంగా మాట్లాడుతున్నాడు ఆ మాట్లాడటం అనేది ఆయన మొన్న ప్రాయశ్చిక్త దీక్ష చేశాడు ఈ లడ్డూ ఎపిసోడ్లో ఆయన చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు తర్వాత ఈ జీర్ణ ఆలయ ఉద్ధరణ ఇలాంటి కార్యక్రమాల మీద కూడా ఆయన చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో కూడా ఉన్నాడు ఉన్నట్టుగా ఆయనే ప్రకటించాడు ఇవన్నీ అంటే రెండోది మొన్న ఆయన పిఠాపురంలో ఇచ్చిన ఉపన్యాసంలో యోగి ఆదిత్యనాథ్ పరిపాలనని ప్రస్తావించాడు ప్రస్తావించి యోగి ఆదిత్యనాథ్ లాంటి పరిపాలన ఇక్కడ రావాలి అంటే దాదాపుగా ఎవరైనా ఒక క్రైమ్ చేస్తే వాళ్ళని ఇమ్మీడియట్గా ఇన్స్పెంట్ జస్టిస్ అనే పద్ధతిలో ఏదో ఒకటి చేయాలి అలా చేస్తే కానీ వాళ్ళకి బుద్ధి రాదు భయం రాదు అని చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు ఈ మాట్లాడే క్రమంలో ఆయన యోగి పేరు తీసుకురావటం ఇవన్నీ చూస్తే ఈరోజు ఆయన ఢిల్లీ ప్రయాణము అమిత్ షాను కలవటము ఇదంతా అలాగే మోడీ గారు స్వయంగా తనని పవన్ కళ్యాణ్ని ప్రత్యేకంగా సనాతన్ అని సంబోధించినట్టుగా కూడా ఒక వార్త సర్కులేషన్ లో ఉంది వీటన్నిటి నేపథ్యంలో ఈయన కదలికల వెనకాల భారతీయ జనతా పార్టీ ఉంది అనేది మాట్లాడుతున్నారు కానీ భారతీయ జనతా పార్టీకి పవన్ కళ్యాణ్ తో చాలా పని చేయ చేయించాలి అనేటువంటి ప్రోగ్రాం అయితే ఉంది పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా భారతీయ జనతా పార్టీ చేతిలో ఒక టూల్ ఆ రోజున చంద్రబాబును కలవటానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన్ని డైరెక్ట్ చేసింది భారతీయ జనతా పార్టీ నాయకత్వమే ఆయన ఓజీ అనే సినిమా షూటింగ్లో ఉన్నాడు అప్పుడు షూటింగ్ మధ్యలో ఆపి హడావిడిగా వెళ్ళి చంద్రబాబుకి ములాఖాత్ పెట్టాడు అంటే ఒక పొలిటికల్ ప్రోగ్రామ్ లో ఉండి వెళ్ళలేదు ఆయన ఒక సినిమా షూటింగ్లో ఉండి వెళ్ళాడు సో దాన్ని బట్టి ఎవరో ఆయనకి గైడెన్స్ ఇచ్చారు గైడ్ చేశారు బాబు నువ్వు ఇమ్మీడియట్గా వెళ్ళి చంద్రబాబుకి ములాఖాత్తు పెట్టి ఆయన దృష్టి ఇటు మరల్చు ఆయన తల